ఈ అమరావతి ఇష్యూ వచ్చాక టీడీపీ వైసీపీల మధ్య కాస్తంత ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్లు నడుస్తున్నాయి. మీరు రాజీనామా చేయండి అంటే మీరు రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు విసిరిన సవాలు ఏంటంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి మారుస్తామని చెప్పలేదు కనుక, ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పంది చేస్తున్నారు కనుక మీరు మీకున్న 151 మంది రిజైన్ చేసి మళ్ళీ ఫ్రెష్ మ్యాండేట్ సీక్ చేయండి అని, లేదు మొత్తం శాసనసభను రద్దు చేయండి, రద్దు చేసి ఎన్నికలకు పోండి, ఒకవేళ ప్రజలు కనుక మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు అమరావతిని ఏమన్నా చేసుకోండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు, ఆయన సవాల్ విసురుతున్నాడు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ సవాల్ ఏంటంటే, అసలు మొదలు మీ 23 మంది రాజీనామా చేసి మీరు మళ్ళీ గెలవండి, అప్పుడు అర్థమవుతుంది మీకు అసలు అమరావతి ప్రాంతంలోనే మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించారు, తాటికొండ మంగళగిరిలో ఓడించారు, ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలే మీ పార్టీని వీడి మా పార్టీలోకి వస్తున్నారు, సో మొదలు మీ 23 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆచరణలో ఎవరు రిజైన్ చేయరు, ఇది కేవలం టీవీ ఛానల్లో చర్చలకు మాత్రమే పనికొస్తుంది. అసలు ఈ దేశంలో ఏ ఎన్నిక ఏ ఒక్క అంశం పైన రెఫరెండం కాదు. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలాంటి రెఫరెండంలు పెట్టాలని కానీ, ఏదైనా మేనిఫెస్టోలో ఉన్నది చేయనప్పుడు కానీ లేనిది చేసినప్పుడు కానీ రాజీనామా చేయాలని కాన్స్టిట్యూషనల్గా ఎక్కడా లేదు. ఇది ఒక పొలిటికల్ డిమాండ్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఒక వాదన, ఇంట్రెస్టింగ్ వాదన ముందు పెడుతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ రాజీనామా చేశాడు, టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయించారు తప్ప కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నో రోషయ్య ప్రభుత్వాన్నో రాజీనామా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్నో రాజీనామా చేయమని అడగలేదు కదా. సో ఎవరు రాజీనామా చేస్తారు, ఒక కాజుకు ప్రజల బలముంది అని ప్రూవ్ చేసుకునే వాళ్ళు రాజీనామా చేస్తారు, మేమెందుకు రాజీనామా చేయాలని వీళ్ళు అడుగుతున్నారు. సో అంటే ఆ దానికి టీడీపీ వారి వాదన ఏంటంటే బేసిక్గా మీరు మేనిఫెస్టోలో చెప్పలేదు కదా అని. అందువల్ల కానీ సమస్య ఏంటంటే ఏ ఎన్నిక ఏ ఒక్క అంశం పైన ఉండదు. రేపు నిజంగానే 23 మంది టీడీపీ వాళ్ళు రాజీనామా చేశారనుకోండి, కేవలం ఆ 23 మంది గెలవడము గెలవకపోవడం అనేది అమరావతి అంశం పైన ఆధారపడి ఉంటుందా? మన దేశంలో డబ్బు ధన ప్రభావం ఉంటుంది, కుల ప్రభావం ఉంటుంది, రాజకీయ ప్రభావాలు ఉంటాయి, ఇన్ని రకాల ప్రభావాలు ఉంటాయి కదా. అలాగే రేపు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోయారనుకోండి, సో ఎన్నికలు అమరావతి ఇష్యూ పైన ఉంటుందా? ఆ మాటకత్తే విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇలా 3 రాజధానులను సమర్థిస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఈ ఛాలెంజ్లు, రెఫరెండములు, రాజకీయ సన్యాసాలు ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి తప్ప ఎవరు రాజీనామాలు చేయరు, ఎవరు ఏ ఛాలెంజ్ నిలబడదు. సో ఎవరు ఎక్కడా కూడా ప్రతిపక్షం వేసిన ఛాలెంజ్ను స్వీకరించి ప్రభుత్వం శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు పోయింది లేదు. అధికార పార్టీ ఇచ్చిన సవాల్కు ఓకే అని చెప్పి ప్రతిపక్ష మూకుమ్మడిగా రాజీనామా చేసే సందర్భము లేదు. ఒక తెలంగాణ అంశాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కేసీఆర్ ఒక ఆయుధంగా రాజీనామాలు వాడుకున్నాడు, చాలా రిస్కీ డిసిషన్ తీసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే చాలా రిస్కీ డిసిషన్. సో చాలా రిస్క్ తీసుకొని ఆయన ఈ రిపీటెడ్ రిజిగ్నేషన్ చెల్లారు. ఒక దశలో కేసీఆర్కు 2 లక్షల మెజార్టీ వస్తాయి కరీంనగర్ లోక్సభ స్థానంలో, నెక్స్ట్ టైం 20 వేలు వచ్చాయి, ఓడిపోతారనే పరిస్థితి కూడా వచ్చింది. అందువల్ల తెలంగాణ భావము కూడా అది రెఫరెండంగా రాలేదు. కనీసం అది ఒక ప్రాంతీయ పార్టీ, తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ గనక, తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ కాజ్ కొరకే ఎన్నికలకు పోయారు గనక, ఇది ఒక సార్ట్ ఆఫ్ రెఫరెండంగా మారిన మాట నిజం. అంటే తెలంగాణ అనుకూల వ్యతిరేక అంశంగా మారింది. కానీ ఇవాళ అమరావతి కోసం ఒక పార్టీ లేదు, సో అమరావతి కొరకు రెఫరెండం కాదు కదా. అమరావతి అనే భావన అమరావతిలో ఉండవచ్చు, ఇతర చోట్ల ఉండకపోవచ్చు కూడా. ఇతర చోట్ల ఉందా లేదా అన్న ఆధారంగా అమరావతి నిర్ణయం తీసుకోరు కదా. రేపు మొత్తం 13 జిల్లాల్లో రెఫరెండం పెడితే మిగతా వాళ్ళంతా అమరావతి సరైంది కాదు అని తీర్పు చెప్తే మరి అమరావతి రైతులు ఒప్పుకుంటారా? అందువల్ల ఇష్యూను పొలిటికల్ యాంగిల్ తేవటానికి పనికొస్తుంది తప్ప ఈ ఛాలెంజ్ల వల్ల ఒరిగేదైతే ఏమి ఉండదు.